ఇప్పటికైనా ఎస్కేఎన్ గారు మాట్లాడతారా లేకపోతే ఆనంద్ దేవరకొండ గారికి మైక్ ఇమ్మంటారా ఆనంద్ దేవరకొండ గారికి ఇచ్చేయమంటారా రష్మి గారు మాట్లాడే సార్ మీరు రాకముందే మీరు వచ్చే టైంకి మేము స్టేజ్ అలా క్లియర్ చేసి పెట్టాం అందర్ని మాట్లాడిచేసి ఎస్ అంటే సక్సెస్ ఎస్ అంటే సూపర్ హిట్ ఎస్ అంటే ఎస్కేఎన్ అంటారు అనుకున్నారు కాదు ఆయన ఇచ్చే స్పీచ్ అది కూడా ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది రండి ఎస్కేఎన్ గారు మాట్లాడతారు ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావట్లేదు లాస్ట్ లో ఫస్ట్ లో ఇస్తే మళ్ళీ మైక్ ఉండదు మాట్లాడతాం థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ వెబ్ మీడియా మిత్రులతో పాటు నన్ను ఎంత పాపులర్ చేస్తున్న యూట్యూబ్ అండ్ మీమ్స్ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సోషల్ మీడియా ఎస్ ద సోషల్ మీడియా థ్యాంక్ యూ అండ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్స్ స్నాప్చాట్ అందరికీ కూడా థ్యాంక్ యూ అలాగే ఇక్కడికి వచ్చిన బాయ్స్ హాస్టల్ టీం అందరికీ ఎల్లారిగా స్వాగతం అదొకటే వచ్చు థ్యాంక్ యూ చిన్నప్పుడు నాకు గర్ల్స్ కా హాస్టల్లో ఏం జరిగిద్దో తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఉండేది ఎందుకంటే బాయ్స్ హాస్టల్లో ఏం జరుగుద్దో మనకు తెలుసు కాబట్టి ఉండేది కాలేజీలో బాయ్స్ హాస్టల్లో ఎప్పుడైనా రష్మి గారు మీ ఫోటోలు చాలా అంటించున్నాయండి అంటే సో అలాగా సో అలాగే ఇక నుండి రష్మి గారితో పాటు మా బేబీ వైష్ణవి అలా అందరి పోస్టులు అతికించుకోవాలని కోరుకుంటున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ స్టేజ్ మీద ఏదండి మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉంది అని అడుగుతున్నారండి అంటే సండే మండే ట్యూస్డే అలా 7 రిపీట్ అలా ఉండేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జోక్స్ అపార్ట్ ఈ స్టేజ్ మీద ఒక 40 డేస్ బ్యాక్ బేబీ ట్రైలర్ లాంచ్ చేసాం ఐకానిక్ స్టార్ ఏ AAA ఇదొక లక్కీ చామ్ నాకు బన్నీ గారు అంత లక్కీ చామో ఆయన థియేటర్ కూడా నాకు అలాగే లక్కీ చామ్ ఒక సెన్సేషన్ సృష్టించిన బేబీ ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేసాం అప్పుడు చాలా హార్ట్ బీట్ కొట్టుకునేది ఆ రోజు మీ అందరూ ఇక్కడ ఒక జోష్ ఇచ్చారు ఆ జోష్ అది ఒక 100 కోట్ల కలెక్షన్కి వెళ్ళే వరకు అలాగా మమ్మల్ని చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీని ఇంత సక్సెస్ చేసిన యూత్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అలాగే బేబీ రిలీజ్ అయిన టైంలోనే మన కన్నడంలో ఈ సినిమా గురించి వింటాం బాయ్స్ హాస్టల్ గురించి వింటాం జరిగింది దాన్ని ఒక ఐకానిక్ సంస్థ అన్నపూర్ణ సంస్థ అలాగే ఛాయ్ బిస్కెట్ నా మిత్రులు అనురాగ్ రెడ్డి అండ్ శరత్ ఇద్దరు దీన్ని తెలుగులోకి తీసుకురావడం చాలా మంచిగా ఉంది వాళ్ళు మొన్న హ్యాట్రిక్ చేశారు మేజర్ రైటర్ పద్మభూషణ్ మేం ఫేమస్తో దీంతో ఇంకా వాళ్ళు ఇంకా ఫేమస్ అయిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యూత్ బొమ్మలు తీస్తే చాలు మీరు అందరిని ఎవరినైనా ఫేమస్ చేస్తారు సో అందుకనే బాయ్స్ హాస్టల్లో మనకు తెలియని రహస్యాలు ఏమున్నాయో మనకు తెలిసిన రహస్యాలు మళ్ళీ రిపీట్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఆ బాయ్స్ హాస్టల్లో ఎంతమంది ఆనందులు ఉన్నారో ఎంతమంది విరాజులు ఉన్నారో ఎంతమంది వైష్ణవీల గురించి ఒకళ్ళు బయట పాట పాడుకుంటూ నించున్నారో తెలుసుకోవాలంటే బాయ్స్ హాస్టల్ ఈ మంత్ 26th రిలీజ్ అవుతుంది. సో యూత్ అందరూ కూడా మళ్ళీ అందరూ అన్ని షోలు చూసి దీన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కన్నడ టీంలో పేరు అన్న సార్ బెంగళూరుకి మేము వస్తే మాకు మంచి తెలుగు సినిమాలకు మంచి ఇది ఉంటుంది. సో ఇప్పుడు మా రిటర్న్ మాకు బెంగళూరు అంటే ఎంత ఇష్టం అంటే మార్నింగ్లో టిఫిన్ చేసినప్పుడు మైసూర్ బజ్జీ తింటాం మేము ఫస్ట్. సో మాకు బెంగళూరు అంత ఇష్టం. సో ఈ కన్నడ సినిమాను కూడా మేమంత హార్ట్లో పెట్టుకుంటామని అందరికీ ఏం నొక్కకుండానే వాక్కాణిస్తూ థ్యాంక్ యూ.